దయచేసి నువ్వు కన్ను మూయక ముందే నీకు బలం ఉన్నప్పుడే నీకు జ్ఞానం ఉన్నప్పుడే నీకు అన్ని అవయాలు బాగున్నప్పుడే ఆ సత్య దేవుని తెలుసుకొని ఆ నిజ దేవుని తెలుసుకొని ప్రభు మార్గంలో రావాలని మేము ప్రభు పేట మేమందరం తెలియజేస్తున్నాం. మేము తెలుసుకున్న సత్యాన్ని మేము తెలుసుకున్న మంచి మార్గాన్ని మీకు కూడా ప్రకటించాలని ఆశతో భారంతో మేము వచ్చాము. ప్రేమండి వాళ్ళరా, ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము వచ్చాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా మీకు సువార్త ప్రకటించే భాగ్యం మాకు దేవుడు కలిగజేస్తున్నాడు. ఇటు విషయాన్ని మీరు గమనించి మనసు ఉంచుకొని మీరు సత్యాన్వేషణ చేసి ఆ ప్రభు మార్గంలో రావాలని, ప్రభు మిమ్మల్ని దీవించాలని రక్షించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి విజయ ప్రతాప్ ఉపాసు గారు చిన్న గ్రీటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. బలో ప్రీస్ మహారాజ్ కి అందరు చెప్పాల, దేవునికి స్తోత్రం. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవజనులందరికీ, అపారంభమైన సేవకులందరికీ, ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి సంఘ విశ్వాసులకు, సేవకులకు ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడానికి దీనికి అనుమతించినటువంటి అధికారులకు అందరికీ జేఎంసీఐఎఫ్ వంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మాటలు తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయ. షార్టెస్ట్ స్పీకర్ చెప్పాలన్నా రెండు ముక్కలు చెప్తా ఉన్నా. ఈ భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే నచ్చలేడని యేసు. ఆమేన్, ఆమేన్. అదే మంగారు స్వార్థకే చివరికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును చేత పట్టుకొని స్వాతంత్రమును మనకు అందించినటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ విగ్రహానికి ఎంసీవైఎఫ్ టీం నుండి వచ్చినటువంటి అన్నలు మహేందర్ అన్న, అదేవిధంగా శ్రావణ్ అన్న, శ్రీధర్ ముందుకు రావాలి, వారితో పాటు సేవకులు కూడా మన మధ్యలో ఉన్న ఇస్రాయల్ పాస్టర్ గారు ఉన్నారు.